సిమెంట్ రోడ్లు ట్రైన్లు ప్రారంభోత్సవానికి చేసిన సందర్భంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి స్థానిక నాయకత్తలు, అధికారులు, స్థానిక ప్రజలు, పాత్రిక మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో పర్యటించడం, గ్రామంలో పర్యటించినప్పుడు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవడం, తెలుసుకున్న తర్వాత వాటికి నిధులు మంజూరు చేసి దాదాపుగా ఈ రోజు 2,90,00,000 రూపాయలు విలువైనటువంటి పనులని పూర్తి చేసి అందులో భాగంగా ఈ రోజు 30,00,000 రూపాయలతో కూడుకున్నటువంటి పనులకి ప్రారంభోత్సవం చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నా. గ్రామంలో పర్యటించినప్పుడు తులసి చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉండేటువంటి గ్రామాలు, గ్రామాలకు సంబంధించి పాపం ఎవరు పట్టించుకున్నటువంటి పాపం పోలేదు, వాళ్ళు గట్టిగా అడిగినటువంటి సందర్భాలు లేకపోవచ్చు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో తిరిగినప్పుడు మీ సమస్య ఏంటి అని ఇంటి ముందు అడిగితే మాకు రోడ్డు లేదనో ట్రైన్ లేదనో లేదా ఇళ్ల మీద కరెంటు వైర్లు పోతున్నాయనో అనేక రకాలైనటువంటి సమస్యలు ప్రజల దగ్గర నుంచి తెలుసుకొని వాటన్నిటిని పరిష్కరించి ఈరోజు సిమెంట్ రోడ్లు ఎక్కడైతే లేవో అక్కడ సిమెంట్ రోడ్లు వేసాం, ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ అవకాశం ఉందో సైడ్ ట్రైన్లు వేసాం, దాంతోపాటు ఇళ్ల మీద పోతున్నటువంటి లైన్లని పక్కకు తీసుకొచ్చి ఆ ఇళ్లు నిర్మాణం చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒకసారి చూస్తే దర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఏ గ్రామానికి వెళ్ళినా సరే గ్రామానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ఈరోజు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నాడు. అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ చేయుత కావచ్చు, చేదోడు కావచ్చు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈరోజు పేద ప్రజలకు అందించేటువంటి పరిస్థితి, మహిళా సంఘాలకు సంబంధించి ఏదైతే బకాయిలు ఉన్నారో వాటిని 3 విడతలుగా తిరిగి చెల్లించేస్తానని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కింద 4 విడతలు తిరిగి చెల్లించేస్తానని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కింద వాటిని తిరిగి చెల్లించడం, ఇవన్నీ కూడా ఈరోజు ఒకసారి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారి నోటి ముందు ఏదైతే హామీ ఇచ్చాడో ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టి గతంలో దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నటువంటి ఏకైక రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, ఎన్నడూ లేనటువంటి విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. గతంలో అనేక సందర్భాలు చెప్పారు, ఈ ప్రాంతానికి సంబంధించి చాలా మంది శాసనసభ్యులు ఎన్నికై ఉండదు, ఆ శాసనసభ్యుల అందరి హయాంలో ఇచ్చినటువంటి నిధులు నా ఒక్క హయాంలో ఇచ్చినటువంటి నిధులు పోలిస్తే వాళ్ళందరి హయాంలో ఇచ్చిన దానికన్నా ఈ 4 సంవత్సరాల 6 నెలల కాలంలో అంతకన్నా అధికంగా ఈరోజు నిధులు మంజూరు చేయించి గ్రామాల్లో పనులు చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ గ్రామంలో కూడా మట్టి ఉండేటువంటిది కనిపించకుండా ఏదన్నా గ్రామాల మధ్య కుటుంబాల మధ్య వివాదాలు ఉండే ఆపితే తప్ప, లేకపోతే గ్రామంలో పూర్తిగా ప్రతి గ్రామంలో కొండూరు జట్ల కొండూరు కొండూరు సత్రం అనేది కాకుండా ప్రతి గ్రామంలో ప్రతి ఎస్సీ ఎస్టీ కాలనీలో దళిత వాడల్లో ఈరోజు పూర్తి స్థాయిలో సిమెంట్ రోడ్డు నిర్మించగలిగాం, మంచినీళ్ళు ఇవ్వగలిగాం, సైడ్ రైలు ఎక్కడైతే అవసరం ఉందో అవకాశం ఉందో వేయగలిగాం, ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగాం, ఇల్లు నిర్మించగలిగాం, ఇళ్ల మీద పోతున్నటువంటి కరెంట్ లైన్లను పక్కకు తీసుకెళ్లిగాం. కాబట్టి ఇవన్నీ జరిగాయంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన అంతా నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే గెలిపించారో ఓట్లు వేశారో వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఎంతసేపటికి విజయవాడ హైదరాబాద్ లో కూర్చొని ఏ విధంగా డబ్బులు వసూలు చేసుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టారు తప్ప ఏ విధంగా ప్రజలకు సంబంధించి ఇబ్బందుల్లో ఉండాలనేటువంటి దాని మీద ధ్యాస పెట్టలేదు. కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు అంతంత మాత్రంగా ఆగిపోయాయి. ఈరోజు ప్రత్యేకంగా ఎక్కడైనా సరే నిద్ర లేచినప్పటి నుంచి ఈ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాం. కాబట్టి ఈరోజు నియోజకవర్గానికి సంబంధించి సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా
ఈరోజు పరిష్కరించగలుగుతున్నాం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నా. కాకపోతే ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు మద్దతు దాయ ఏదైతే ఉందో అది చెల్లించడానికి నిర్దేశించడం, చెల్లించకపోతే